ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఇవాల తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం జయశంకర్ గారి పేరు ఒక జిల్లాకే కాదు వ్యాపార విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం పివి నరసింహారావు గారి పేరు మరొక విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఇంకొక విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం ఈ రకంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాలోజీ గారి పేరు మీద కాలోజీ కళాక్షేత్రం కట్టుకుంటా ఉన్నాం వరంగల్లో ఇట్లా ఒక్కొక్కటిగా కాలోజీ గారి పేరు మీద కూడా హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నది ఈ రకంగా ఒక్కొక్కరికి లాభం చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం ఈ పనులు చేసుకుంటూ పోయే క్రమంలో ఈ రోజు మన మీద కావాలని కక్షగట్టి ఒక శత్రు దేశం మీద కక్షగట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ మాటలతో ఇతర వేటకుక్క లాంటి సంస్థలతో దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ 2014 లో అధికారంలోకి వచ్చేటప్పుడు అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు బొంకిండో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా వచ్చినాయా ఎవరికైనా 15 లాఖ్ ఎవరికైనా వచ్చినాయా భూపాలపల్లిలో 15 లాఖ్ ఎడవైనా ఎరికైనా 15 లాఖ్ మొత్తం ఎవరి ఖాతాలకు పోయినాయి ఎవరి ఖాతాలు పడ్డాయి మొత్తం పోయి ఒకరి ఖాతాలు పడ్డాయి వాడేమో ప్రపంచంలో కుబేరుడు అయ్యిండు మనకు మాత్రం చిప్ప మిగిలింది ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యాడు ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం ఇయ్యాడు ఒక్క కొత్త ఐఏఎం ఇయ్యాడు ఒక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇయ్యాడు చట్ట ప్రకారం రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యాడు బయ్యార ముక్కు కర్మాగారం ఇయ్యాడు ఏది ఇయ్యాడు మిషన్ భగీరథకు పైసలు ఇవ్వమని చెప్పి మా దయాకర్ రావు గారు పోతే బాగా చేసిన దయాకర్ రావు అని జబ్బదడతారు కేంద్ర మంత్రులు కానీ ఒక్క పైస కూడా ఇయ్యరు ప్రశంసలు ఉంటాయి తప్ప పైసలు రావు నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి అని చెప్పింది కానీ మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏముండవు పైసలు మాత్రం రావు ఇక ఇక్కడ ఇద్దరు ముగ్గురు పిచ్చోలు తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు ఒకడు అంటాడు మోడీ గారు ధైర్యంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిండు మోడీ గారు అని ఒకటి చెప్తాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఉన్నాడు ఆయన మరి ఆయనకు మెదడు మోకాళ్ళల్లో ఉందో అరికాళ్ళల్లో ఉందో నాకైతే తెలియదు కానీ మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట ఏం చెప్పాలి వాళ్ళకు అందుకే నేను కూడా కిషన్ అన్నకి చెప్పిన కిషన్ అన్న ఒక పని చేయి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన మాట నిజమే అయితే మేము కూడా తెలంగాణ శాసనసభ నుంచి సిఫారసు చేసి పంపుతాం నోబెల్ బహుమతి ఇప్పిద్దాం మోడీ గారికి అద్భుతంగా ఇంత గొప్ప పని చేసినందుకని నేను కూడా చెప్పిన ఇక ఇంకొక ఆయన ఉన్నాడు బండి సంజయ్ అని ఆయన అంటాడు ఆయనకు తెలిసినవి 2 పాపం అన్నా ఇవాళ ఏం వారం అన్నా ఇవాళ ఏం దేవుడు అన్నా రేపేం వారం అన్నా రేపేం దేవుడు అన్నా గిద్దప్పవానికి ఇంకోటి తెలియదు పాపం మెదడుల కొద్దిగా సరుకు లేదు ఒక్కటి మాత్రం పక్కా తెలుసు ఏమంటాడు ఆయన దేవుడన్నా నరేంద్ర మోడీ దేవుడట దేవుడు నరేంద్ర మోడీ అంటాడు ఎవనికి దేవుడు నీకు దేవుడా అదానికానికి దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు ఇక్కడ వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచన చేయాలా 70 రూపాయలున్న పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్ళందరికీ దేవుడా ఎవలకు దేవుడు 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా ఎవలకు దేవుడు ఎందుకు దేవుడు మా రైతులను 700 మందిని ఢిల్లీలో చలిలో ఎండలో వానలో సావగొట్టి 700 మంది ప్రాణాలు తీసినందుకు రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఈ దేశంలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం తెచ్చి రూపాయిని ఈరోజు పాతాళానికి తీసుకుపోయి అప్పుల్లో భారతదేశాన్ని ఆకాశంలో పెట్టినందుకు దేవుడా దేనికి ఎవనికి దేవుడు దేనికి దేవుడు నరేంద్ర మోడీ ఇది చెప్పమంటే చెప్పడు ఇవాళ భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచం దృష్టిలోనే తగ్గే విధంగా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్న ఒక అసమర్థ ప్రధానమంత్రిని బలవంతంగా ఆయనను విశ్వగురు అనుకుంటా రుద్దుకుంటా ఢిల్లీలో ఉన్నాడు ఫేకుడు ఇక్కడ ఉన్నాడు జోకుడు ఢిల్లీలో ఉన్నాడు అంటాడు నరేంద్ర మోడీ యుద్ధమాపిండు రష్యా యుక్రెయిన్ అంటాడు రష్యా యుక్రెయిన్ యుద్ధమాపిండట పక్కన కర్ణాటక మహారాష్ట్ర 2 దగ్గరలో బీజేపీ గవర్నమెంట్లో ఉన్నాయి కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళిద్దరు కొట్టుకదస్తాను ఒక 800 ఊర్లు మాయి అంటే మాయి అని కొట్టుకుంటాను వాళ్ళిద్దరు ఈ 2 రాష్ట్రాల పంచాయతీ దెంపలేనడట గాఢవై 2 దేశాల మధ్యన యుద్ధాన్ని మాత్రం ఆపినట నరేంద్ర మోడీ ఇక వీడు చెప్పాలి మనం నమ్మాలి కూట్లే రాయిది ఏలేనోడు ఏట్ల రాయిది ఇస్తాను అయినట్టు నమ్ముదామా ఆలోచించమని కోరుతా ఉన్నా బీజేపీ సోదరులు కాంగ్రెస్ సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా తల్లి తెలంగాణ తల్లడిల్లిన తెలంగాణ 67 ఏళ్ళు సంక్షోభంతో బాధాగ్రస్తంగా కొట్టుమిట్టాడిన తెలంగాణ
ఇప్పుడిప్పుడే బాగుపడి ముందుకు పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడిప్పుడే మా రైతుల ముఖం తెలివైతున్నది. మా అన్న ఇప్పుడే చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు, మాకు సలివాగు కాలువ లైనింగ్ కోసం ఒక 10 కోట్లు కావాలి, నేను మర్చిపోయినా అని చెప్పి ఇప్పుడే చిట్టి రాసి ఇచ్చిండు. తప్పకుండా అది కూడా చేసుకుందాం, ఈ ప్రాంత రైతుల కోసం దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. అదేవిధంగా మరొక బండు గురించి కూడా చెప్పిండు, ఒక 30 కోట్ల రూపాయలు కావాలి, దాన్ని బందోబస్తు చేసుకోవాలి. ఏంది అది? భీమ్ గణపూర్ గురించి కూడా ఒక 30 కోట్ల రూపాయలు కావాలని చెప్పినాడు. తప్పకుండా మా ఈ ప్రాంత రైతన్నలకు నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా సానుకూలంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నాయకుడు అంటే నాయకత్వం అంటే మా సింగరేణి కార్మికులకు ఏం కావాలి, మా రైతులకు ఏం కావాలి, మా పిల్లలకు చిట్యాలలో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగిండు. గట్ల ఆలోచన చేయాలి తప్ప, తెల్లారు లేస్తే కులం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద మంటలు పెట్టాలి, కులం పేరు మీద కుంపట్లు పెట్టాలి, తాకట్లు పెట్టాలి, ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. గిదరాజకేమా? ఒక ఆయన అంటాడు ఆ పిచ్చోడు, మసీదులు దౌదాం, శవమెళ్తే మీది శివమెళ్తే మాది అంటాడు ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. ఆయనకు మెదడుందా అసలు? ఎందుకు గిందు కోసం చేసినారు నిన్ను ఎంపీ? ఎంపీని చేసింది పార్లమెంట్కు పంపింది కరీంనగర్ ప్రజలు, మసీదులు దవ్వేతందుక. మసీదులుగా తవ్వాల్సింది తెలంగాణలోని బీడు భూముల్లో పునాదులు దవ్వాలి, కాలువల కోసం, పేదల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పునాదులు దవ్వాలి. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఒకటే మాట చాలా సంతోషంగా, భూపాలపల్లిలో ఈ ఒకే ఒక్క రోజు సింగరేణి ఆధ్వర్యంలో కట్టిన దాదాపు 1000 ఇండ్లు, అదేవిధంగా ఈ అదే మూరది వేషాలపురం, వేషాలపల్లిలో అక్కడ కూడా దగ్గర 1000 ఇండ్లు, ఇలా ఒకటే రోజు 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ భూపాలపల్లిలో ఇవాళ ఇచ్చుకున్నాం. మొన్ననే బడ్జెట్ లో కూడా పెట్టుకున్నాం 3 లక్షల రూపాయల చొప్పున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. భూపాలపల్లిలో తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో తప్పకుండా మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో, రమణారెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా వారందరికీ న్యాయం కూడా జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రైతు భీమా ఇస్తుంది, రైతుకు వ్యవసాయం చేసుకునే ధీమాను కల్పిస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుంది. మొన్ననే విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్తు డిమాండ్ 13162 మెగావాట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13162 మెగావాట్లు. మొన్న వారం రోజుల కిందట ఒక్క తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ, ప్రస్తుత తెలంగాణ, బుడ్డ తెలంగాణ, దీని డిమాండ్ ఎంత ఎరికైనా ఇప్పుడు 14700 మెగావాట్లు. అంటే ఎక్కడికెళ్ళి తెలంగాణ ఎక్కడికి వచ్చింది? పరిశ్రమలు ఎట్లా పెరుగుతున్నాయి?